Good morning, students. Welcome to the 7th tutorial of the chapter Polynomials. The topic of discussion in this tutorial is relation between coefficients and zeros of a polynomial. Oka polynomial ki lo unnatuvanti coefficients ki vaati yokka zeros ki unnatuvanti relation ee tutorial lo manam nechukundam. So have a look at this problem. Here I have taken a quadratic polynomial. P of x is equal to 2x square plus 5x minus 3. First, let us find the zeros of this quadratic polynomial. X square coefficient 2, constant term memo 3, right? So, zeros concolente man equal to 0 this kundang abati, you have to multiply 2 and 3, you will have 6. So, if it is 6 in manum factorize chayal, right? So, let us factorize 6 here. Now, 6 ne evidunga factorize chayas, you can factorize 1 6 or 6 or you can take 2 3s are also 6. If it, what is the sign before 3, it's actually minus. అంటే మనం ఫ్యాక్టర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మధ్యలో ఉన్న ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 5 రావాలి. 1 6 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ 1x 6x. ఈ మధ్యలో ఉన్నటువంటి 5 కున్న ఫ్యాక్టర్ కి ఉన్నటువంటి సైన్ ఏంటి? ప్లస్. సో మన ఫ్యాక్టర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి సైన్ పెద్ద నెంబర్ కంటే 6 కి రాయాలి. కాబట్టి 6 6x అవుతుంది. 1x ఏమో నెగటివ్ రాయాలి. సో యు విల్ హావ్ 2x square plus 6x minus 1x minus 3 equal to 0. Manu actually factorization lo chala problems deal cheskunte poyam kabatti I am going little faster. So 2x common say you will have x plus 3. When you take out minus 1 you will have x plus 3 equal to 0. X plus 3 is the common factor. So x plus 3 ni manu common factor theesiste x plus 3 vachesindi kabatti inka remaining factors em unnai? 2x minus 1. So x plus 3 of 2x minus 1 is equal to 0. యాజ్ యూజువల్ గా రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ జీరో అవ్వాలి అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి జీరో. దట్ మీన్స్ ఎయిదర్ ఎక్స్ ప్లస్ త్రీ జీరో ఆర్ 2x మైనస్ 1 ఈక్వల్ టు జీరో. ఎక్స్ ప్లస్ త్రీ జీరో అవ్వాలంటే ఎక్స్ షుడ్ బి మైనస్ 3. 2x మైనస్ 1 జీరో అవ్వాలంటే ఎక్స్ షుడ్ బి 1/2, రైట్? ఇవి ఆల్రెడీ లీనియర్ పాలినామియల్స్ కాబట్టి వీ కెన్ రైట్ వెరీ వెల్. సో ఈ విధంగా జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఆర్ మైనస్ 3 అండ్ 1/2. ఇక్కడ వరకు యాక్చువల్ గా మనం ఫ్యాక్టరైజేషన్ లో జీరోస్ నేర్చుకున్నాను. వీఆర్ గోయింగ్ ఎ స్టెప్ అహెడ్. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ రెండు జీరోస్ ని కూడా రెండు గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఆల్ఫా అండ్ బీటా అనే లెటర్స్ తో మనం ఇండికేట్ చేస్తాం. దిస్ ఇస్ ద న్యూ కాన్సెప్ట్ హియర్. సో మనం ఏం చేస్తామంటే యూ రైట్ దీస్ విల్ టేక్ దీస్ జీరోస్ యాజ్ ఆల్ఫా అండ్ విల్ యూజ్ వన్ మోర్ ఆల్ఫాబెట్ కాల్డ్ బీటా. సో ఈ రెండు లెటర్స్ తోనే మనం ఇండికేట్ చేస్తాం. దీస్ ఆర్ లైక్ ఏ అండ్ బి ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇప్పుడు మనకి మైనస్ 3 ని ఆల్ఫా గాను 1/2 ని బీటా గాను తీసుకుంటాం. మైనస్ 3 ని బీటా 1/2 ఆల్ఫా తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఇట్స్ ఓకే. సో నా దట్ ఈస్ హియర్ వీ హావ్ టేకెన్ ఆల్ఫా యాజ్ మైనస్ 3 అండ్ బీటా యాజ్ 1/2, రైట్? ఏమి లేదు, మనకు వచ్చినటువంటి రెండు జీరోస్ ని ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా అనుకుని రాశాను అంతే. ఇప్పుడు ఈ రెండు జీరోస్ కి మనం టూ డిఫరెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అవేంటంటే వన్ వాల్యూ బై యాడింగ్ ద టూ జీరోస్. సో ఈ రెండు జీరోస్ ని ఒకసారి యాడ్ చేస్తాం అండ్ ఇన్ అదర్ కేస్ విల్ మల్టిప్లై దీస్ టూ. అంటే ఇన్ అదర్ వర్డ్స్ విల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టూ జీరోస్ అండ్ విల్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ జీరోస్. అంతే కదా, ఎడిషన్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ ని సమ్ అంటాం, మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్స్ ని ప్రొడక్ట్ అంటాం. నౌ లెట్ ఇస్ యాడ్ దీస్ టూ. ఏమేమి యాడ్ చేయాలి మనం? ఆల్ఫాని బీటాని ప్లస్ చేయాలి. దట్ మీన్స్ ఐఎమ్ ఫైండింగ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఈజ్ మైనస్ 3, బీటా ఈజ్ 1/2. సో దిస్ ఈజ్ మైనస్ 3 ప్లస్ 1/2. ఒక నెంబర్ ని ఒక ఫ్రాక్షన్ ని మనం యాడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద డినామినేటర్ ఆఫ్ మైనస్ 3 హియర్? డినామినేటర్ ఇలే. సో మనం యాక్చువల్గా యూజువల్ గా మనం యూ విల్ టేక్ ఇట్ యాజ్ 1. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1 అండ్ 2? ఇట్ ఈస్ 2. వన్ టేబుల్లో 2 2 టైమ్స్ కదా. ఇక్కడ డినామినేటర్ ఈ 2 లో 2 టైమ్స్. ఈ 2 పెట్టి మైనస్ 3 ని మనం మల్టిప్లై చేస్తే 2 ఇంటూ మైనస్ 3 యూ విల్ హ్యావ్ మైనస్ 6 ప్లస్ ఈ డినామినేటర్ ఎల్సిఎం ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ ఏది ఉంటే అదే రాస్తాం. సో యూ విల్ హ్యావ్ 1, రైట్? సో ఈ విధంగా మనం ఎల్సిఎం తీసుకుని చేస్తాం. మైనస్ 6 ప్లస్ 1 ఈజ్ యాక్చువల్లీ మైనస్ 5/2. సో నేను రెండు జీరోస్ ని యాడ్ చేసి వచ్చిన వాల్యూ రాశాను. దట్ మీన్స్ ఐ హావ్ ఫౌండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. ఏమొచ్చింది ఇది? మైనస్ 5/2. సిమిలర్లీ లెట్ అస్ మల్టిప్లై ద జీరోస్. అంటే ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తున్నాను నేను. సో ఆల్ఫా ఇంటూ బీటా, యాక్చువల్లీ దీని ఆల్ఫా బీటా అని రాస్తాం. ఏ ఇంటూ బి ఏబి, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై. సిమిలర్లీ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఆల్ఫా బీటా. సో దిస్ ఇస్ మైనస్ 3 ఇంటూ 1/2. యాక్చువల్గా ఒక ఫ్రాక్షన్ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. 3 ఆల్రెడీ మనకు తెలుసు కదా, దెర్ ఇస్ నో డినామినేటర్ ఫర్ 3. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3/1.
సో ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ -3 × 1 -3 డినామినేటర్స్ ఏమున్నాయి 1 2s 2 సో యూ హ్యావ్ -3/2 దిస్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ సో -3/2 సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాం ఒకసారి చూడండి ఫస్ట్ యాక్చువల్గా వీ హ్యావ్ టేకెన్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ దెన్ వీ క్యాలిక్యులేటెడ్ ఇట్స్ జీరోస్ దెన్ వాటిని మనం ఏం చేసాం ఆ జీరోస్ ని ఆల్ఫా బీటా అని తీసుకున్నాం నెక్స్ట్ సమ్ ప్రొడక్ట్ కనుక్కున్నాం సో ఈ 4 చేసాం యాక్చువల్గా మనం సో వీ హ్యావ్ టేకెన్ అ పాలినామియల్ వాట్ ఈస్ ద పాలినామియల్ యూ హ్యావ్ టేకెన్ 2x² + 5x - 3 దీని జీరోస్ కనుక్కున్నాం ఏమేమి వచ్చినాయి మనకి -3 and 1/2 వీటిని ఆల్ఫా బీటా అని తీసుకున్నాం దెన్ వీ ఫౌండ్ దేర్ సమ్ సమ్ ఎంత వచ్చింది మనకి -5/2 రెండు ప్లస్ చేస్తే వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద ప్రొడక్ట్ ఆల్సో మల్టిప్లై చేసాం ఆల్ఫా బీటా ఏమొచ్చింది -3/2 ఇప్పుడు ఈ వాల్యూకి మన క్వడ్రాటిక్ పాలినామియల్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ కి మనం రిలేషన్ ని స్టడీ చేస్తున్నాం అనమాట రైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ ఆల్సో వాట్ ఈస్ ద పాలినామియల్ వీ హ్యావ్ 2x² + 5x - 3 వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ 2 సో ఇట్స్ అ క్వడ్రాటిక్ పాలినామియల్ ఇందులో మాత్రం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3 సో దేర్ ఇస్ అన్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ there is x term and there is a constant also now I would like to answer you these three questions what is the coefficient of x square what is the coefficient of x and what is the constant term here tell me what is the coefficient of x square here it's actually 2 it's very simple 2x square kada coefficient 2 what is the coefficient of x it's actually 5 then what is the constant here it is -3 so ee three values ki ఇప్పుడు మనం కనుక్కున్నటువంటి సమ్ కి ప్రొడక్ట్ కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది ఆ రిలేషన్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం సో లెట్ అస్ హావ్ లుక్ అట్ దిస్ సమ్ మనకు సమ్ ఏమొచ్చింది -5/2 సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని మనం కంపేర్ చేసి చూద్దాం వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఇన్ దిస్ ఫ్రాక్షన్ -5/2 ఇట్స్ యాక్చువల్లీ -5 ఇక్కడ -5 లో ఉన్నటువంటి 5 లెఫ్ట్ సైడ్ ఉన్న 5 ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంది చూడండి సో ద సేమ్ 5 విచ్ యూ హ్యావ్ హియర్ ఆల్సో ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆల్సో యాక్చువల్ గా ఈ 5 ఎవరు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి న్యూమరేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అఫ్ కోర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 5 కానీ మనకి ఫార్ములా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు -5 వచ్చింది వాట్ ఈస్ ఇన్ ద డినామినేటర్ హియర్ ఇట్ ఈస్ 2 ఈ 2 రైట్ సైడ్ ఉందా వెరీ మచ్ దేర్ ఈ రైట్ సైడ్ కూడా ఉంది ఇది ఎవరు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏదైతే ఆల్ఫా ప్లస్ బీటా రెండు జీరోస్ ని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ ఏది ఉందో జీరోస్ ని కనుక్కుని వాటిని ఎడిషన్ చేసి చేయకుండానే ఆ క్వడ్రాటిక్ పాలినామియల్ చూసి మనం చెప్పొచ్చు ఎలా అంటే న్యూమరేటర్ లోనేమో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చింది అఫ్ కోర్స్ ఒక మైనస్ ఎక్స్ట్రా ఉంది డినామినేటర్ లో ఎవరున్నారు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ వచ్చింది సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ సో వెన్ యూ వాంట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఇట్ ఇస్ యాక్చువల్లీ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -5 ఎలా రాసాం ఇలాగా వాట్ ఈస్ ఇన్ ద డినామినేటర్ ఇట్స్ యాక్చువల్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా హియర్ సో ఒక క్వడ్రాటిక్ పాలినామియల్ మన దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క జీరోస్ ని మనం ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయకుండానే ఆ రెండు జీరోస్ ని ప్లస్ చేస్తే ఏమొస్తుందో మనం చెప్పొచ్చు దట్ ఈస్ వీ కెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా బై యూజింగ్ ద ఫార్ములా మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రాస్తాం డినామినేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం రైట్ మరి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంగ చూద్దాం ఒకసారి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వి గాట్ -3/2 ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ -3/2 ఉంది ఆ వాల్యూస్ రైట్ సైడ్ ఉన్నాయి లేదా చూడండి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న -3 ఆటోమేటిక్ గా రైట్ సైడ్ కూడా ఉంది యాక్చువల్ గా ఏంటది కాన్స్టెంట్ టర్మ్ సో హియర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ దిస్ న్యూమరేటర్ ఈజ్ యాక్చువల్లీ ద కాన్స్టెంట్ టర్మ్ సో మనం ప్రొడక్ట్ కనుక్కోవాలి అంటే న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ రాస్తే చాలు మరి డినామినేటర్ లో ఎవరున్నారు ఇట్స్ వన్స్ అగైన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో వెన్ యూ వాంట్ టు ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇన్ ద న్యూమరేటర్ యూ కెన్ రైట్ ద కాన్స్టెంట్ టర్మ్ అండ్ ఇన్ ద డినామినేటర్ యూ కెన్ రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు చూడండి ఒకసారి ఈ రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ సో టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎ క్వడ్రాటిక్ పాలినామియల్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అదే ఆ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ తెలుసుకోవాలనుకోండి న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ రాస్తాం డినామినేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం ఇట్స్ వెరీ సింపుల్ రైట్ ఇక్కడ చూడండి మనం జీరోస్ ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయన అవసరం లేదు ఒక క్వడ్రాటిక్ పాలినామియల్ మనకు అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రైట్ లెట్ ఇస్ ఎక్స్టెండ్ దిస్ సో దీస్ ఆర్ ద టూ ఫార్ములే
నౌ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ మనం స్టాండర్డ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం క్వాడ్రాటిక్ కి క్యూబిక్ కి లీనియర్ కి ఇట్స్ యాక్చువల్లీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇప్పుడు దీంట్లో కోఎఫిషియంట్స్ ఏంటి ఒకసారి చెప్పండి వాట్ ఆర్ ద కోఎఫిషియంట్స్ హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ బి అండ్ కాన్స్టెంట్ ఇస్ సి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫార్ములా ఏదైతే ఆల్ఫా ప్లస్ బీటా అని మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉందో ఈ ఏబీసీ టర్మ్ తో వాటిని రీప్లేస్ చేయబోతున్నాం యాక్చువల్ గా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి బి వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ అండ్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ హియర్ సి సో ఇందాక మనం రాసినటువంటి ఫార్ములాస్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ లో వాట్ ఈస్ ఇన్ ద న్యూమరేటర్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సో మైనస్ సో ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మొత్తం ప్లేస్ లో ఐ కెన్ రైట్ బి సో యూ హ్యావ్ మైనస్ బి డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎవరు ఏ సో ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా మైనస్ బి బై ఏ వాట్ ఈస్ ఏ హియర్ ఏ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బి ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సి ఈస్ ద కాన్స్టెంట్ నువ్వు అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా రాయొచ్చు మనం న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్ హియర్ ఇట్స్ యాక్చువల్లీ సి సో ఇన్ ద న్యూమరేటర్ యూ కెన్ రైట్ సి డివైడెడ్ బై ఏ సో ఇన్ దిస్ వే యూ కెన్ రైట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్సో బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ విల్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ మచ్ బెటర్ హౌ విల్ గెట్ దిస్ ప్రాబ్లమ్ ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 చూడండి ఫైండ్ ద జీరోస్ కాదు ప్రాబ్లమ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటలేదు జీరోస్ యొక్క సమ్ అంటే జీరోస్ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది జీరోస్ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో తెలియాలి సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే యూ హావ్ టు కంపేర్ ద గివెన్ పాలినామియల్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సో 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 ఏ ప్లేస్ లో ఎవరున్నారు వీ హ్యావ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వీ హ్యావ్ 3 అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ 5 అండ్ కాన్స్టెంట్ ఈస్ యాక్చువల్లీ మైనస్ 2 సో ఫస్ట్ ఈ త్రీ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి నౌ లెట్ అస్ రైట్ ద ఫార్ములా వాట్స్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇట్ ఈస్ మైనస్ బి బై ఏ సో ఏ ఏమో 3 బి ఏమో 5 సో దిస్ విల్ బికమ్ మైనస్ 5 బై 2 సో సారీ మైనస్ 5 బై 3 సో ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ నౌ లెట్ అస్ ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాట్స్ ద ఫార్ములా ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇట్ ఈస్ సి బై ఏ హౌ మచ్ ఇస్ సి హియర్ ఇట్స్ యాక్చువల్లీ మైనస్ 2 సో మైనస్ 2 డివైడెడ్ బై వాట్ ఈస్ ఏ 3 సో ఈ విధంగా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం చూడగానే దాని సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చాలా ఈజీగా మనం రాయొచ్చు రైట్ లెట్ అస్ డూ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ 3 ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ రిలేషన్ వెరిఫై చేయాలి రైట్ ఇది కొంచెం లెంతీ ప్రాబ్లమ్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ ఓకే దీన్ని కొంచెం ఫాస్ట్గా వెళ్తాను కాన్స్టెంట్ 10 సో 10 ఫ్యాక్టర్స్ చేస్తే 1 10 10 2 5 10 ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా ఇందాక మనం 2 ఉంది కాబట్టి 2 3 6 చేసాం సో 1 ఇంటూ 10 విల్ బికమ్ 10 నౌ వాట్ ఇస్ ద సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 10 ఇట్స్ యాక్చువల్లీ ప్లస్ అంటే ఫ్యాక్టర్స్ మనం యాడ్ చేయాలి యాడ్ చేస్తే మధ్యలో ఉన్న నెంబర్ 7 1 ప్లస్ 10 చేస్తే 11 వస్తుంది సో 2 5 యూజ్ చేయాలి దెన్ దిస్ విల్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x మనం ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఉన్న సైన్ రెండు ఫ్యాక్టర్స్కి రాయాలి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఒక పేరు 5x ప్లస్ 10 ఒక పేరు ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ 5x లో 10 లో 5 కామన్ 5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ సో ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడేమో ఒక ఎక్స్ ఉంది ఇక్కడేమో ఒక 5 ఉంది సో యూ విల్ హ్యావ్ ఎక్స్ ప్లస్ 5 దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 2 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 0 విచ్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 సో మనకి జీరోస్ వచ్చేసినాయి రైట్ ఇది ఫస్ట్ స్టెప్ ఈ జీరోస్ ని మనం ఏమని రాస్తున్నాం వీఆర్ టేకింగ్ ద జీరోస్ ఎస్ ఆల్ఫా అండ్ బీటా సో ఆల్ఫా ఈజ్ మైనస్ 2 అండ్ బీటా ఈజ్ మైనస్ 5 సో ఇప్పుడు మనం ఈ ఆల్ఫా బీటాని యూజ్ చేసుకుని సమ్ ప్రొడక్ట్ కనుక్కోవాలి సో లెట్ అస్ ఫైండ్ ద సమ్ ఫస్ట్ అంటే రెండు ప్లస్ చేసేయాలి ఏమీ లేదు మైనస్ 2 ప్లస్ ఆఫ్ మైనస్ 5 మనకు వచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ ని ప్లస్ చేస్తున్నాం తర్వాత మనం ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం ఇలా ప్లస్ చేయడం వల్ల వచ్చిన వాల్యూస్ ఫార్ములాతో వచ్చిన వాల్యూస్ రెండు ఈక్వల్ అని వెరిఫై చేయాలి మనం మైనస్ 2 ప్లస్ ఆఫ్ మైనస్ 5 అంటే ఏమవుతుంది అది మైనస్ 2 మైనస్ 5 మైనస్ 2 మైనస్ 5 ఇస్ మైనస్ 7 యాక్చువల్గా వాల్యూస్ తో యాడ్ చేస్తే మైనస్ 7 వచ్చింది మనకి నౌ లెట్ అస్ ఫైండ్ ద ప్రొడక్ట్ అంటే ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేసేద్దాం ఆల్ఫా బీటా
minus 2 into minus 5. Minus of minus plus 2 5s are 10. So, manu ippudu manaku vachinatuvanti zeros tho sum kanukunnam, product kanukunnam. Ippudu manu formula ni verify cheyali. Right? So, let us do the verification. This is the polynomial we have. Now, we have to compare this polynomial with standard form. Ax square plus bx plus c. అప్పుడు ఏ ఏమవుతుంది? యాక్చువల్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 1. సో ఏ విల్ బికమ్ 1, ఎక్స్ కోఎఫిషియంట్ 7 అండ్ కాన్స్టెంట్ ఈస్ 10. నౌ విల్ యూజ్ ద ఫార్ములాస్. వాట్స్ ద ఫార్ములా ఫర్ ఏ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా? మైనస్ బి బై ఏ మైనస్ ఎక్స్క్యూజ్ మీ బి ఈస్ 7. సో ఇన్ ద న్యూమరేటర్ యూ విల్ హ్యావ్ మైనస్ 7, డినామినేటర్ ఏ అంటే 1. ఒక ఫ్రాక్షన్ లో డినామినేటర్ 1 ఉందనుకోండి, న్యూమరేటర్ ఆన్సర్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మైనస్ 7. ఇప్పుడు మనం పైన కనుక్కున్న వాల్యూ చూడండి ఒకసారి, సమ్ ఎంత వచ్చింది మనకి? యాక్చువల్లీ గాట్ మైనస్ 7. సో వాల్యూస్ ని ఇండివిజువల్ గా తీసుకుని ప్లస్ చేస్తే మైనస్ 7 ఏ వచ్చింది. ఫార్ములాస్ యూజ్ చేసి చేసినప్పటికీ కూడా మనం ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 7 ఏ వచ్చింది. వన్ వాల్యూ ఇస్ వెరిఫైడ్. నౌ లెట్ us ఫైండ్ ద ప్రొడక్ట్. వాట్స్ ద ఫార్ములా ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్? ఇట్స్ యాక్చువల్లీ సి బై ఏ. రైట్, సి బై ఏ. హౌ మచ్ ఇస్ సి హియర్? 10. 10 బై 1. 10 బై 1 ఇస్ ఆల్సో అగైన్ 10. మనకి ఫార్ములా కాకుండా వాల్యూస్ తో ఆల్ఫా బీటా కనుక్కున్నాం. ఎంత వచ్చింది మనకి? యాక్చువల్లీ గాట్ 10. మరి ఫార్ములాతో కూడా 10 వచ్చింది మనకి. సో ఈ విధంగా ఇండివిజువల్ వాల్యూస్ ని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ, అదే విధంగా ఫార్ములాతో ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ. ఫార్ములాని యూజ్ చేసాం ఆల్ఫా ప్లస్ బీటా, ఆ ఫార్ములాతో యూజ్ చేసిన ఇండివిజువల్ వాల్యూస్ వచ్చిన ఒకటే వాల్యూ వచ్చింది. ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, ఫార్ములాతో వచ్చిన వాల్యూ, వాల్యూస్ తో క్యాల్కులేట్ చేసిన వచ్చిన వాల్యూ సేమ్ వచ్చింది. Hence, we can say that we have verified the formula. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. We'll do one more problem. Example 4. Find the zeros of the polynomial x square minus 3 and verify the relationship between the zeros and the coefficients. Once again, we have to follow the same procedure. ముందు zeros కనుక్కోవాలి. So, take x square minus 3, 0. Transpose minus 3 to the other side, it will have 3. X term లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం మనం. So, square మనం transpose చేస్తే, you will have square root. So, x is equal to square root of 3. మనకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ నెంబర్ విల్ హ్యావ్ టూ స్క్వేర్ రూట్, వన్ నెగటివ్ అండ్ వన్ పాజిటివ్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఒక వాల్యూ, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఒక వాల్యూ. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, విల్ టేక్ దెమ్ యాజ్ ఆల్ఫా అండ్ బీటా. సో హియర్ ఐ హావ్ టేకెన్ ఆల్ఫా యాజ్ మైనస్ రూట్ 3 అండ్ బీటా యాజ్ రూట్ 3. ప్లస్ రూట్ 3 రాయన అవసరం లేదు, ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటాను యూజ్ చేసుకుని సమ్ కనుక్కుందాం. సమ్ అంటే ఈ రెండు ప్లస్ చేయడమే. మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3, దే ఆర్ యాక్చువల్లీ జీరో. మైనస్ ఏ ప్లస్ ఏ, మైనస్ 1 ప్లస్ 1, మైనస్ 10 ప్లస్ 1, ఇవన్నీ జీరోస్. సో ఇండివిజువల్ గా వాల్యూస్ తో క్యాల్కులేట్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరో జీరో వచ్చింది మనకి. నౌ లెట్ us ఫైండ్ ద ప్రొడక్ట్ ఆల్ఫా బీటా. మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 3, యాక్చువల్గా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3, 3. మన స్క్వేర్ రూట్ లో నేర్చుకున్న ఎంతకు ముందు, రూట్ ఏ ఇంటూ ఏ, సారీ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ. రూట్ 2 ఇంటూ రూట్ 2, 2. సిమిలర్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3, 3. మరి మైనస్ ఎక్కడది? మల్టిప్లై చేసే రెండు వాల్యూస్ లో ఒక దానికి మైనస్ ఉంది కదా, సో ఆ మైనస్ వచ్చింది మనకి. సో ఇండివిజువల్ వాల్యూస్ తో క్యాల్కులేట్ చేస్తే సమ్ ఏమో ఆల్ఫా ప్లస్ బీటా జీరో వచ్చింది, ప్రొడక్ట్ ఏమో మైనస్ 3 వచ్చింది. ఇప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేసినప్పటికీ కూడా ఇదే విధంగా సమ్ ప్రొడక్ట్ వచ్చిందో లేదో చూద్దాం. సో ఇది మన దగ్గర పాలినోమియల్. వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్? యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు, అంటే జీరో ఎక్స్ కింద అనుకున్నాం అనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ జీరో అనమాట, అంటే బి వాల్యూ జీరో. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ హియర్? మైనస్ 3. సో ఏ 1, బి 0, సి ఏమో మైనస్ 3. లెట్ us ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఆల్ఫా ప్లస్ బీటా? మైనస్ బి బై ఏ. సో మైనస్ 0 బై 1. 0 బై నాన్ జీరో వాల్యూ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. మనం ఇందాక మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 చేసినప్పుడు కూడా జీరో ఏ వచ్చింది. నౌ లెట్ us ఫైండ్ ద ప్రొడక్ట్. వాట్స్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద ప్రొడక్ట్? ఇట్ ఈస్ సి బై ఏ. సి ఎంతండి? మైనస్ 3. ఏఏమో 1. సో మైనస్ 3 బై 1, మైనస్ 3 బై 1 ఈజ్ అగైన్ మైనస్ 3. సో ఇందాక వాల్యూస్తో వచ్చినవి కూడా 0 మైనస్ 3 ఏ, ఫార్ములాతో వచ్చినవి కూడా 0 మైనస్ 3 ఏ. ఈ విధంగా మనం జీరోస్ క్యాల్కులేట్ చేసి ఫార్ములాతో సమ్ ప్రొడక్ట్ వెరిఫై చేయాలి. రైట్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ వెరిఫై దీస్ ప్రాబ్లమ్స్. ఇది మీకు బాగా నేర్చుకోవాలి మీరు, ఎందుకంటే క్వడ్రాటిక్ ఈక్వేషన్కి బాగా నేర్చుకుంటేనే మనం ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్యూబిక్ పాలినోమియల్ కూడా ఉంటాయి. రైట్, నౌ దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ టుడే. ఫస్ట్ ప్రాబ్లంలో డైరెక్ట్గా సమ్ ప్రొడక్ట్ ఫార్ములాని యూజ్ చేస్తే చాలు,
మీరు జీరోస్ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. సెకండ్ ప్రాబ్లంలో మాత్రం ప్రతిదానికి జీరోస్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఫార్ములాని వెరిఫై చేయాలి, రైట్? ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసిన ఎగ్జాంపుల్స్ లాగా సెకండ్ ప్రాబ్లం చేయాలి, రైట్? ఫస్ట్లో ఉన్నటువంటి త్రీ ప్రాబ్లమ్స్కి జీరోస్ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా సమ్ము మైనస్ బి బై ఏ ప్రొడక్ట్ సి బై ఏతో ఫస్ట్ ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. సెకండ్ దాంట్లో మాత్రం యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద జీరోస్, ఆ జీరోస్తో సమ్ము ప్రొడక్ట్ కనుక్కోండి, ఫార్ములాతో కూడా సమ్ము ప్రొడక్ట్ కనుక్కోవాలి, ఈ రెండు ఈక్వల్ అని వెరిఫై చేయాలి. థ్యాంక్ యూ.